మనిషికి దుఃఖం ఎప్పుడు రెండు కారణాల వల్లే వస్తుంది. గతాన్ని తవ్వుకోవడం వల్ల దుఃఖం వస్తుంది, భవిష్యత్తును గురించి ఆలోచించడం వల్ల భయం వేస్తుంది. గతాన్ని తవ్వుకోవడము మానేసి భవిష్యత్తును గురించి ఆలోచించడము మానేసి వర్తమానం మన ఎదురుగా ఏది ఉందో దాన్ని అమ్మవారి లీలగా ఆస్వాదించడం మొదలు పెడితే జీవితం అంతా ఆనందంగా ఉంటాం. అది వర్తమానం. అందుకే ఇంగ్లీష్ భాషలో వర్తమానాన్ని ప్రజెంట్ అంటారు. దానికి ఇంకో అర్థం కూడా ఉంది. ప్రజెంట్ అంటే బహుమతి కూడా, పెళ్లికి ప్రజెంటేషన్ ఇచ్చారంటారు. అంటే ప్రజెంట్ ఈజ్ ది ప్రజెంటేషన్ టు అస్ గివెన్ బై గాడ్.